ఆర్థిక మాంద్యం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని దీనికి ప్రధాని మోదీయే కారణమన్నారు మెదక్ టీసీసీ అధ్యకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి. మెదక్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు చేసి నల్లధనాన్ని వెలికి తీస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించిందన్నారు. ఈ నెల 8న కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పులమయంగా మార్చిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. బీసీసీ ఆధ్వర్యంలో 8వ తారీఖు నాడు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆర్థిక మాంద్యం మీద కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లను ముట్టడించాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ 8వ తారీఖు నాడు తప్పకుండా ఈ ప్రోగ్రాంకు హాజరవుతారు. కూడా చాలా భారం పడ్డది. ఆ జిఎస్టీ వల్ల అక్కడ ఐటీ రంగానికి కానీ ఇటు ఫార్మా రంగానికి కానీ ఇక్కడ ఇండస్ట్రీలకు కానీ ఉక్కు పరిమళం కానీ ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీలు కానీ చాలా ఫ్యాక్టరీలు పూతపడ్డాయి. ఇవాళ కూడా మా పేపర్లలో చూస్తూ ఉన్నాం. ఇన్ఫోసిస్ అనే ఒక మంచి కంపెనీలో కూడా తట్టుకోలేక 12,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారని చెప్పి వస్తూ ఉన్నది.